మద్యమునే గాని ద్రాక్షరసమునే గాని త్రాగకుండుము అని స్పష్టంగా రాయబడి ఉంది. అంటే తల్లికి జాగ్రత్త తిప్పాడు, ఎందుకంటే గర్భఫలాన్ని అందుకోబోతున్న తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి, గర్భఫలాన్ని స్వీకరిస్తున్న తల్లి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఉదాహరణ చెప్తాను, గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తాను. మానవ తప్పిదం ఏమీ లేదు, మనిషి తప్పిదం ఏమీ లేదు, కేవలం దేవుడే మనుషులను అంగవైకల్యంతో పుట్టించి ఆయన తప్పు చేశాడన్నట్లుగా మాట్లాడుతున్న వారికి మరి ఇది సమాధానం కావాలి? మానవుడిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. దేవుడు సమస్తాన్ని చేతికి అప్పగించాడు. నరులకు నివాస యోగ్యమైన ఈ భూగోళాన్ని సర్వనాశనం చేసేసి ఆరోగ్యాలు పాడు చేసేసుకుని ఈరోజు ఏమీ తెలియని వాడిగా దేవుడు ఎందుకు అంగవైకల్యాన్ని పుట్టిస్తున్నాడని అడగడం అవివేకం. ఇక హైందవ గ్రంథాల ద్వారా, అంటే హిందూ మత గ్రంథాల ద్వారా ఈ అంగవైకల్యం గురించి రెండు నిర్వచనాలు చెప్పారు. ఏంటి అంటే, ఒకటి శాపం వలన, అంటే వీడు పాపం చేస్తే శాపం, ఈ శాపం వలన వస్తుంది అని చెప్పటం ఒకటి, అలాగే పూర్వ జన్మలో చేసిన పాపము కూడా ఈ జన్మలో ఒంటివాడిగాను గుడ్డివాడిగాను మోగవాడిగాను చోటివాడిగాను పుడుతున్నాడని చెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ సమాజంలో వాతావరణం బాగాలేదు, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లి తీసుకోవటం లేదు అని చెప్పవలసింది పోయి పూర్వ జన్మలో పాపం చేశావు కనుక ఈ జన్మలో అనుభవిస్తున్నావని చిన్నగా కొట్టిపడేశారు. ఇక హైందవ గ్రంథాల్లో అష్టావక్రుడు అనే ఒక అతను ఉంటాడు. అష్టావక్రుడు అంటే ఇతనికి తండ్రి శాపం పెడతాడు, తండ్రి శాపం పెడతాడు. తండ్రి ఏమని శాపం పెడతాడు? ఈ అష్టావక్రుడికి ఒకనాడు తండ్రి వలె వేయుచుండుగా గర్భమందున్న బాలకుడు సావధానంగా వింటూ సర్వము తప్పిదమని పలికాడు. అంతేకాదు నిద్రాహారం లేకుండా శిష్యులచే రాత్రింపగలు అధ్యయనం చేయిస్తే వారు మందమతులు అవుతారని తండ్రికి తప్పు పట్టినాడు. తనకు పుట్టబో కుమారుడు దివ్య మహిమోపేతుడని గ్రహించి తండ్రి ఎంతగానో సంతోషించాడు, కానీ పుట్టకుండగానే తనను తప్పు పట్టిన వాడని వక్రముగా పలికినాడని 8 వంకరలతో పుట్టమని ఆ బాలుడికి శపించాడు. అంటే గర్భంలో ఉండగానే తండ్రి చేసిన తప్పిదాన్ని సరిచేసి నాన్న తెల్లవార్లు దివారాత్రులు అధ్యయనం చేస్తూ ఉంటే మందమూతులు అవుతారని చెప్పడం అతనికి నచ్చక అతను ఏం చేశాడు, 8 వంకరలతో నువ్వు పుడతావని శాపాన్ని పెట్టాడు. అంటే హైందవ గ్రంథాల ప్రకారముగా శాపం వలన అంగవైకల్యం వస్తుంది అని డిక్లరేషన్ చేశాడు. అంటే శాపం వలన అంగవైకల్యం వస్తుందని చెప్పేశాడు. చూశారా, మరొక విషయం ఏంటంటే పూర్వ జన్మలో చేసిన పాపం, పూర్వ జన్మలో ఈ అష్టవక్రుడు అనేటువంటి వ్యక్తి పూర్వజన్మలో ఏ పాపం చేశాడు? పూర్వ జన్మన అష్టవక్రుడు దేవలుడను వాడు, ఇతని పేరట అష్టవక్రుడు పేరట దేవలుడను వాడట. దేవలుడు మాలవతి అను పేరు గల కన్యకు వివాహం చేసుకొని సంతానమును వడిసి విరాగి అయి తపస్సు చెయ్యసాగాను. అంటే ఈ మాలావతి గారు పెట్టిన హింసలకు, మాలావతి గారు పెట్టినటువంటి ఉపద్రవాలకు ఇంకా సంసారాన్ని సైతం వదిలేసి సన్యాసుల్లో కలిసిపోయాడు. ఈ సన్యాసుల్లో కలిసిపోయినప్పుడు అతని తపస్సు నుండి వేడి పుట్టి త్రిలోకములను బాధించసాగాను. అంటే తపస్సులో వేడి పుట్టేసిందట, అలా పుట్టి త్రిలోకములను బాధించసాగినట. ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటకు రంభను పంపక చలింపలేదు. అంటే ఏం చేశాడు, ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఒక బ్రోకర్ వృత్తిని చేసి ఒక రంభను పంపించాడు, అప్సరసను పంపించాడు, తపస్సు భగ్నం కావాలి. అయితే అందుకు రంభ కోపించి మరుజన్మమున నీవు అష్టవక్రుడవై జన్మించమని శపించింది. ఇది వారసు విషయం. అంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. ఈరోజు చూడండి, బ్రాహ్మణ క్షత్రియులు
చాలా మంది వాళ్ళ వాళ్ళ గ్రంథాల ద్వారా ఏమని చెప్తారంటే, ఒక అంగవైకల్యంతో ఉన్నవాడు, పుట్టివాడు కానీ, గుడ్డివాడు కానీ, మగవాడు కానీ, చెవిటివాడు కానీ, కుష్ఠరోగి కానీ, ఇలాంటి వారిని కనీసం మమకారము లేక జాలి పడక, అయ్యో మనం అందరం అవయవాలు అన్నీ సక్రమంగా దేవుడు అనుగ్రహించి పంపించాడే, పాపం అతను అంగవైకల్యంతో పుట్టాడే, అతని మీద జాలి పడాలనే కనీసం మమకారం లేకుండా పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నాడని అతని ధృవీకరించి, అతని మీద జాలి కూడా పడకుండా అతడు శాపాన్ని అనుభవిస్తున్నాడని సమాజాన్ని మీ వెంపు తిప్పేసుకున్నారే, మీ వెంపు మలుచుకున్నారే, అన్ని అవయవాలు బాగున్నటువంటి ఒక శూద్రులు మీ పాలనలోకి వెళ్తే నోటికి ముంత పెట్టి వెనకాతల చీపురు కట్టి కనీసం వాడు మీ పాలనలోకి వస్తే సహించనటువంటి మీరు ఈరోజు సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. అంటే మీ గ్రంథాల ప్రకారంగా అంగవైకల్యం ఎందుకు వస్తుందంటే శాపం, మీ గ్రంథాల ప్రకారం అంగవైకల్యం ఎందుకు వస్తుందంటే పూర్వ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించడం. కానీ బైబిల్ ఏం చెప్పింది, గర్భవతి అయిన తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఇది డాక్టర్లు కూడా అదే చెప్తారు, అమ్మా నీవు వట్టి మనిషివి కాదు, గర్భంలో శిశువు ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండని డాక్టర్లు కూడా సలహా ఇస్తారు. ఎందుకంటే పేగు ద్వారా ఆహారం వెళ్తుంది, మద్యమునే కానీ ద్రాక్ష రసం కానీ త్రాగకుండా అంటాడు. ఈరోజు ఇండియా వైజ్గా చూస్తే, ప్రపంచ వైజ్గా చూస్తే, ఒక కన్యకలుగా వివాహం కాని వారు మరి చాలామంది మద్యానికి బానిసలు అయ్యారు ఆడవాళ్ళు, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారు. ఆ గర్భములో ఒక శిశువు జన్మిస్తారని, మానవ జన్మకు మూల కారణం ఆ గర్భమని, మనిషిని నిర్మాణం చేయడానికి దేవుడు ఆ గర్భాశయాన్ని ఉపయోగించుకుంటాడని, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవని దావీదు మాట్లాడినట్లుగా ఆ గర్భాన్ని వినియోగించుకుంటాడని ఎంతో పవిత్రముగా ఎంతో యథార్థంగా ఉండవలసిన స్త్రీని ఈరోజు జాగ్రత్తలు తీసుకోవడం. అంతేకాదు అదొకటే కారణం కాదు, వాతావరణంలో అనేక మార్పులు, మనిషిలో స్వార్థ విపరీతంగా పెరిగిపోవడం. దేవుడు మనిషి నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ గర్భం నిర్మాణానికి అనుకూలముగా అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడడానికి కూడా మానవులు కూడా తమ వంతు కాపాడుకోవడం తమకు కాపాడుకోవాలి. గర్భంలో ఉన్నంతసేపు భార్య ఒంటరికి బయటకు వచ్చిన తర్వాత పాపం పిల్లలు అనారోగ్యానికి పాలవుతున్నారు, అది కూడా దేవుడు తప్పిదమే కాదు, దాన్ని దేవుడు తప్పిదము, దేవుడి మీద వదిలేస్తాము అంటే నువ్వు తినకూడనివి తినకుండా ఉంటే, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డకు చక్కగా ఉంటాడు. భూమి మీదకి వెళ్ళాలనే కదా కొన్ని కోట్ల మంది నుంచి ఎంచుకున్నాడు, కానీ ఆయన కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారు చెప్పండి. ఎనిహో, భారతదేశంలో పూర్వజన్మలో చేసిన పాపం అని వాళ్ళు ధృవీకరించడం, వాళ్ళ పాపాత్ములని వెలివేయడం, ఆఖరికి అన్ని అవయవాలు బాగున్నటువంటి వ్యక్తులు శూద్రులని, వాళ్ళు మైలిగలు తగలకూడదని, వారు కనీసం ముట్టుకోకూడదని, వాళ్ళు కనీసం అన్టచబుల్ పర్సన్స్ అని ధృవీకరించిన మీరు అంగవైకల్యంతో ఉన్న వాడిని పూర్వజన్మ పాపాన్ని వదిలిపెట్టరా? కాబట్టి మన గ్రంథాల్లో చాలా లోపాలు ఉన్నాయండి, చాలా లోపాలు ఉన్నాయి. గనుక బైబుల్ని మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీ గ్రంథాల్లో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకుంటే చాలా బాగుంటుంది. బైబుల్ యథార్థమైనది, బైబుల్లో చెప్పలేని సమస్య అంటే ఏది లేదు, చక్కగా అన్ని విషయాలు కూడా చెప్పగలం. కాబట్టి గమనించండి, హైందవ గ్రంథాల ప్రకారముగా అంగవైకల్యంతో పుట్టడానికి గల కారణం ఏంటి అంటే పూర్వ జన్మలో చేసిన పాపం. అలాగే ఆ రోజు హేరోదు కూడా అటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అతడు యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతాలు చేయడం చూసి అంటాడు అన్నమాట, ఇతడు బాప్తీసుమి చోహాను నేను తన్నకు కొట్టించేశాను కదా, ఆ జన్మలో బాప్తీసుమి చోహాను ఈ జన్మలో యేసుక్రీస్తుగా జన్మించాడని అతడు అనుకుంటాడు. ఎందుకంటే పూర్వ జన్మలు ఉన్నాయన్నటువంటి ఒక సిద్ధాంతం ఆ హేరోదీలో రోమన్ విజయంలో ఉంది. ఇలా అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు ఆ మాటలు వినడం,
ఆ పరిసర ప్రాంతాల్లో ఉండడం. ఇలాంటి సందర్భాలలో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుడు వారు ఆయా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి. మెయిన్ ఒకటే, ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలి. అక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, 1వ వచనాన్ని చూస్తే మంచి మాట రాయబడి ఉంది అక్కడ. ఏంటంటే, ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టి గుడ్డువాడు అనే ఒక మనుష్యుడు కనబడినో. ఆయన శిష్యులు బోధకుడా వీరు గుడ్డివాడే పుట్టుడుకి ఎవడు పాపం చేశాడు? వీడా అంటే తల్లి గర్భంలో జన్మించినప్పుడే అవయవాల లోపంగా పుట్టాడు అంటే వీడు పాపం చేశాడా అంటే అర్థం ఏంటి? పూర్వ జన్మలో ఏదో పాపం చేసి ఉంటాడు కనుక వీడు గుడ్డివాడుగా పుట్టాడు. గుడ్డివాడుగా పుట్టాడని సమాజములో అది విస్తృతకు పరచబడింది కనుక ఆ డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి ఈ పాయింట్ ఎత్తారు. అలా వీడా, వీడి కన్నవారా? మా దౌర్భాగ్యంలో కొంతమంది జన్మ పాపం ఉంది అంటున్నారు. దేవుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానమా అన్నాడు. దేవుడు బహుమానాన్ని పాపాన్ని ఇస్తాడా? తను చేసినటువంటి మానవుడు పాపాత్ముడు అంటే, తను చేసినటువంటి మానవుణ్ణి బాలేదు అంటే ఏమండి, సృష్టికర్తకు చాలా కోపం వస్తుంది. కనుక దేవుడు పాపాన్ని బహుమానంగా ఇవ్వడు. తల్లిదండ్రుల దాంపత్య జీవితం పాపమని, తల్లిదండ్రుల కలయికే పాపమని చాలామంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. అసలు వివాహం చేసిందే దేవుడు. ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, భార్యాభర్తల దాంపత్య జీవితం వల్ల పిల్లలు పడుతున్నారు కనుక వాళ్ళు పాపాత్ములు అంటున్నారు. మరో దౌర్భాగ్యుడా, భార్యాభర్తల దాంపత్య జీవితం వల్ల పిల్లలు పాపం చేయడం వల్ల పిల్లలు పడుతున్నారు అన్నప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నారో దౌర్భాగ్యుడు, మరి పాపం తెలిసి చేయకపోతారా అన్నాడు. అతను ఏం మాట్లాడతారో, ఏం సమాధానం చెప్తారో, ఈ ఇరుబాగులో అందరూ ఇంటర్వ్యూలు ఎడ్ చేయడానికి వెళ్ళిపోతాం అంటారు. ఎనీహో, మేధావులు, పెద్దవాళ్ళు, యూట్యూబ్లో వ్యూవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎవరో తింగరని తీసుకెళ్ళాలి ఛానల్లో తింగరగా ప్రశ్నలు వేసి వాళ్ళని సమాజం ముందు ఎదివాళ్ళుగా చూపించడం వారి పరిపాటే. ఇక విషయంలోకి వెళ్తే, తల్లిదండ్రుల దాంపత్య జీవితం అనేది పాపం కాదు. కాబట్టి ఇక్కడ వీడా విని కన్నవారా, అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, వీడైనను విని కన్నవారైనను పాపము చెయ్యలేదు. పాపం చేయడం వలన అంగవైకల్యము రావటం లేదు. వారు పూర్వజన్మలో ఏ పాపము చేయలేదు. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం పాపము కాదు. వీడా వీడి కన్నవారు అంటే వీడైనను వీడిని కన్నవారైనను పాపము చెయ్యలేదని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుడు వారు చెప్పినప్పుడు ఇంకా పాపం ఉందని చెప్పుకోవడం అజ్ఞానం. కాబట్టి ఒక అంగవైకల్యంతో పడుతున్నాడంటే తల్లిగా నువ్వు జాగ్రత్త తీసుకొని ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండా. గర్భవతి అయ్యింది అంటే ఎమ్మటనే బజారుకి వెళ్ళి మంచి సీనరస్ తీసుకొస్తారు, మంచి చిన్నపిల్లల బొమ్మలు తీసుకొస్తారు. కారణం ఏంటంటే తల్లి చూపు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తారు. తల్లి తినే ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి తాగే పానీయాలు బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. తల్లి చూపు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. కనుక అంగవైకల్యం రావడానికి మూల కారణం ఒకటి, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవడం. ప్రకృతిలో అనేకమైనటువంటి భయంకరమైన వాతావరణం ఉండవన్న ఆ ప్రకృతిలో తల్లి నివసిస్తుంది. కనుక పీర్చని గాలి, తాగకూడని నీరు, ఇవన్నీ కూడా వాతావరణ మార్పులు కూడా అంగవైకల్యానికి కారణం అవుతుంది. ఇక అంగవైకల్యంతో పుట్టిన దేవుడు వాళ్ళ వదల వాళ్ళ విషయంలో ఏమన్నాడంటే దేవుడు ప్రత్యేకించి, ఇదిగో దేవుని క్రియలు మీ యందు ప్రత్యక్ష పరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టెను. అంటే ఒక వైకల్యాన్ని సరిచేస్తేనే, ఒక వైకల్యాన్ని సరిచేసి వాడు దృఢపరిచి
నీకు వైకల్యం, శారీరకమైన వైకల్యము ఉంది కానీ మానసిక వైకల్యం లేదని వాళ్ళని సపోర్ట్ చేసి వారిని అనేక రంగాల్లో ప్రోత్సహిస్తూ, కాలు లేకపోయినా చెక్క కాళ్ళు పెట్టి పరుగు పందాలలో తను అనుకున్న గోల్ సాధించి, మరి కాళ్ళు ఉన్న వాళ్ళమే ఎంత చక్కగా పరిగెత్తలేకపోతున్నావు, కాలు లేకపోయినా ఎంత ప్రాక్టీస్ చేశారని వాళ్ళు మెచ్చుకున్న రోజులు లేవా? అలాగే రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా ఈత కొట్టిన సందర్భాలు లేవా? కాబట్టి అంగవైకల్యం అనేది మానవ తప్పిదం వల్ల వస్తుంది, కానీ దేవుడు ఈ విషయంలో ఏమాత్రము కూడా సంబంధం లేదు. కాబట్టి దేవుడే పుట్టిస్తున్నాడు. ఆ పుట్టిస్తున్న గర్భాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మానవుడికి ఉంది. అది చెయ్యకపోవడం వారి లోపం. కనుక దేవుడైనా వదలకుండా వారికి మంచి వివేక జ్ఞానశక్తిని ప్రసాదించి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. అర్థమైతే ధన్యులము, అర్థం కాకపోతే మరీ ధన్యులము. ఎందుకంటే చెప్పవలసింది చెప్పేశాం. మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయంతో సమాధానం చెప్పమన్నాడు. కనుక ఆ విషయంలో మేము చెప్పామనడానికి రుజువులు ఉన్నాయి. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.